దీనిపైన స్పందిస్తున్నాయి. నిన్న చూసాం వరుసగా రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఇటు స్టాలిన్ వరకు కూడా ప్రతి నేత కూడా స్పందించినటువంటి పరిస్థితి. సో కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశపూర్వకంగా కొంత కుట్రపూరితంగా కూడా ప్రస్తుతం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులేస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా చేశారు. ఈ సందర్భంగా అసలు పార్లమెంటు సమావేశాల యొక్క ప్రాధాన్యం అనేది కూడా ప్రతి ఒక్కరిలో పెరిగింది. ప్రధానంగా ఏ అంశాలపైన చర్చ జరగబోతోంది, ఎలాంటి తీర్మానాలు చేస్తారనేటువంటి ఆసక్తి ఉన్న నేపథ్యంలో ప్రధానంగా కూడా చూస్తే జమిలీ ఎన్నికలకు సంబంధించిన విషయంపైనే అని చాలామంది కూడా భావిస్తున్నారు. కానీ దానికి ఆ అంశం కాకుండా మిగిలిన కొన్ని కీలకమైనటువంటి అస్త్రాలను కూడా సిద్ధం చేసుకున్నట్లుగా అనురాగ్ ఠాకూర్ కేంద్ర మంత్రి వ్యాఖ్యలను బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కేవలం జమిలీ ఎన్నికలు అనేటువంటి అంశం కాదు అనేది మాత్రం ఒక ఇంత స్పష్టత వచ్చినప్పటికీ దీనిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. కానీ మిగిలినటువంటి అంశాలు ఏంటి, ఏ అంశాలను ప్రధానంగా కూడా తెరపైకి తీసుకురాబోతున్నారు, వీటి ప్రభావం రాబోయేటువంటి జనరల్ ఎన్నికల పైన, రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాలపైన కూడా ఏ రకంగా దేశవ్యాప్తంగా ప్రభావితం చూపబోతున్నాయి, ప్రతిపక్షాలు ఊహించనటువంటి అంశాలు ఏంటి, ఏ అంశాలతో ముందుకు రాబోతున్నారనేటువంటి ఉత్కంఠ ప్రతి పార్టీలో కూడా నెలకొంది. సో ఇప్పటికే అటు ఎన్డీఏ ఎలా అయినా సరే మరో దఫా అధికారంలోకి రావాలని భావిస్తున్నటువంటి నేపథ్యంలో G20 సదస్సు జరగబోతున్నటువంటి ముందు ఈ రకమైనటువంటి సమావేశాలు 5 రోజుల పాటు నిర్వహించబోతున్నటువంటి తరుణంలో చాలా కీలకమైనటువంటి అంశాలపైన చర్చ జరగబోతోంది. వీటిలో కొన్ని తీర్మానాలు కూడా చేసి దేశవ్యాప్తంగా కూడా ఒక వింత అటు ప్రజల్లో బీజేపీ వైపుగా వారి దృష్టిని మరలించేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. సో ఈ పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి కూడా ఇప్పటివరకు స్పష్టమైనటువంటి అజెండాను ప్రకటించని నేపథ్యంలో అసలు ఏ అంశాలు ఉంటాయి, ఏ అంశాలను కూడా ప్రస్తుతం అటు నరేంద్ర మోదీ ఎన్డీఏ కూటమి కూడా తెరపైకి తీసుకురాబోతున్నారు అనేటువంటి అంశంపైన ఏబిఎన్ కూడా వీటిపైన శోధించి ప్రత్యేకంగా కూడా కొన్ని అంశాలను కూడా గుర్తించడం జరిగింది. వీటిపైన ప్రధానంగా కూడా ఫోకస్ పెట్టబోతున్నారనేది మాత్రం మనకు అర్థమవుతోంది. వాటిలో ఏ అంశాలు ఉండబోతున్నాయి, వాటి యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది అనేది మాత్రం మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణ చెప్పండి, పార్లమెంట్ సమావేశాలు సంబంధించి ఒక్కసారిగా చాలా ఆసక్తి అయితే పెంచుతున్న పరిస్థితి, ప్రతి పార్టీ కూడా దీనిపైన రియాక్ట్ అవుతుంది. ముఖ్యంగా ఏదైతే ఇండియా కూటమికి సంబంధించినటువంటి నాయకులు అటు రాహుల్ గాంధీ నుంచి స్టాలిన్ వరకు మాట్లాడినటువంటి మాటలు బట్టి చూస్తే దేశంలో రాష్ట్రపతి పాలన తీసుకొచ్చే కుట్ర జరగబోతోంది, ప్రాంతీయ పార్టీలు మనుగుడు లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు జరగబోతున్నాయి, దేశంలో ఎన్నికలని ఒక భూషిగా చూపించి అధ్యక్షుడు అవ్వాలనేటువంటి యోచనలో మోడీ ఉన్నారు అనేటువంటి ఈ రకమైనటువంటి కామెంట్స్ వచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఏ అంశాలపైన చర్చ జరగబోతోంది, ఆ అంశాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అంటే ఏం చెప్తారు? శ్రీహరి, మొత్తానికి అయితే అందరూ ఎదురు చూస్తున్నారు ఈ యొక్క సమావేశాలు ఎందుకోసం ఉన్నాయి అన్నది అందరి మదిలో ఉన్నట్టున్నాయి. ఏం చేయాలి ఈ సమావేశాలకి, ఈ సమావేశాలు అసలు ఎందుకు పెట్టారు అని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అంటే 5 రోజుల పాటు ఈ సమావేశాలను పెట్టారు. అయితే ఈ సమావేశాల అజెండా ఏంటి అన్నది మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు. నిన్న అనురాగ్ ఠాకూర్ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ద్వారా ఒక 2 అంశాలైతే చాలా స్పష్టంగా అందరికీ తెలిసి వచ్చింది. ముందస్తు ఎన్నికలు అయితే ఉండవు, తర్వాత ఈ జమిలీ ఎన్నికలు కూడా ఉండవు. అందరూ అనుకున్నారు ఈ పార్లమెంట్ సమావేశాలు ఇక మోదీ చివరి పార్లమెంట్ సమావేశాలు, ఈ పార్లమెంట్ సమావేశాల తర్వాత ఈ లోక్సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారు. తర్వాత ఈ 5 రాష్ట్రాలు ఏదైతే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరాం, ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలను కొంచెం పోస్ట్పోన్ చేసి ఈ యొక్క లోక్సభ సార్వత్రిక ఎన్నికలు కూడా నిర్వహించబోతున్నారు. సో మినీ జమిలీని నిర్వహించబోతున్నారన్న వార్తలు అయితే వచ్చాయి. ఆ వార్తలన్నింటినీ కూడా త్రోసిపుచ్చుతూ ముందస్తుకు వెళ్లే అవకాశం లేదు. చివరిగా ఒక్కరోజు కూడా అంటే తనకు వచ్చినటువంటి ప్రజలకు సేవ చేసే అవకాశం ఏదైతే మోదీకి వచ్చిందో దాన్ని ఒక్కరోజు కూడా వదులుకునే అవకాశం లేదు అని కూడా ఆయన స్పష్టం చేశారు. అంటే ఇక ముందస్తు ఆలోచన అన్నది లేనే లేదు అన్నది ఆయన మాటల ద్వారా స్పష్టమవుతుంది.
మరో విషయం జమిలీ ఎన్నికలు. జమిలీ ఎన్నికలు ఏదైతే అంతా జమిలీ ఎన్నికల నేపథ్యంలో రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో వేసినటువంటి కమిటీ ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఈ పార్లమెంట్ సమావేశాల్లోపే అంటే 18వ తేదీ లోపే ఒక నివేదిక ఇస్తుంది. సో దాన్ని పార్లమెంట్లో పెట్టి ఆ యొక్క జమిలీ ఎన్నికల కోసం 5 రాజ్యాంగ సవరణలు ఏవైతే చేయాలో ఆ 5 రాజ్యాంగ సవరణలు చేసి ఇక ముందుకెళ్తారు అన్న ఆలోచన అయితే అందరూ కూడా పెట్టారు. సో దాన్ని సంబంధించి ఏదైతే దానికి సంబంధించి ఈ యొక్క 5 రాజ్యాంగ సవరణలు చేస్తారా అని కూడా అందరూ అనుకున్నారు. కానీ అది సాధ్యం కాదు అన్నది కూడా ఆయన మాటల ద్వారా తెలిసింది. ఎందుకంటే ఈ యొక్క రామ్నాథ్ కమిటీ గడువు 6 నెలలు ఉంటుంది. సో 6 నెలల తర్వాతనే ఆయన నివేదికిస్తారు అని కూడా ఆయన చెప్పారు. కాబట్టి 6 నెలల గడువు ఉంది అంటే ఖచ్చితంగా అది ఈ యొక్క పార్లమెంట్ సమావేశాలకు రానే రాదు అన్నది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి ఎప్పుడు చేస్తారు, ఏం చేస్తారు, మరి ఈ పార్లమెంట్ సమావేశాలు ఎందుకు అన్నదే అందరూ కూడా ఇప్పుడు అనుకుంటున్నారు. అసలు ప్రత్యేక సమావేశాలు మొదటి రోజు మొదటి 2 రోజులు అంటే చర్చిద్దాం కృష్ణ. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ప్రధానంగా 2 అంశాలు, అటు జమిలీ కావచ్చు లేకపోతే ముందస్తు ఎన్నికలపై ఒక స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో మిగిలిన